ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాంలే, యా ఎండగా గొడుగు పడదాంలే అనుకుంటే ఇప్పుడు అస్సలు కుదిరేదేలే. లీడర్లకు తగ్గట్టు ప్రజలు కూడా మారిపోయినారు. పైకి మామూలుగా కనిపించారు కానీ ఎన్నికల టైంలో వాళ్ళ పవర్ ఏందో చూపిస్తారు. అందుకే ఇప్పుడు దాకా జనం లీడర్ల చుట్టూ తిరిగేవాళ్ళు, కానీ ఇప్పుడు లీడర్లే జనాన్ని తమ దగ్గరికి పిలుచుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ప్రజా దర్బార్ పెడతా ఉన్నారు. సమస్యలుంటే చెప్పండి అంటూ రెడీగా ఉంటా ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ప్రజా దర్బార్ ట్రెండ్ నడుస్తూ ఉంది. పబ్లిక్ను పరిశాన్ చేయొద్దు, మనం పరిశాన్ కావద్దు అన్నట్టే చేస్తున్నారు ఇప్పుడు ఏపీ లీడర్లు అంతా. ఎన్ని పనులు ఉన్నా పబ్లిక్ పనే మిన్నా అన్నట్టు పొద్దు పొద్దుగాల లేచి ఇంటికి వచ్చిన వాళ్ళు అందరిని అరుచుకుంటారు. అధికార పార్టీ వాళ్ళే కాదు, ఎగస్ పార్టీ వాళ్ళు కూడా పబ్లిక్లో తిరిగే ఎదురని చేస్తున్నారు. మాజీ సీఎం జగనాలు సారు పులివెందులకు పోయి సొంత పబ్లిక్తోని ప్రజా దర్బారు పెట్టిండు. పార్టీ ఆఫీసులో ఉన్న సారును చూస్తేందుకు అభిమానులు పొట్టు పొట్టు వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు గట్టిగా బందోబస్తు పెట్టిండ్రు. ఇక సారు వచ్చిన వాళ్ళందరినీ అరుచుకొని అందరినీ నోరార పలకరించిండు. ఇక తిట్టుంటే నిన్న పార్టీ ఆఫీసు నుంచి బయటికి పోతా పబ్లిక్ను చూసి బండి ఆపి అక్కడనే కుర్చీ వేసుకొని కూకున్నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు. సారుకు ఎంత పని ఉన్నా అవన్నీ విడిచిపెట్టి పబ్లిక్ పని ముంగటేసుకున్నాడు. కుర్చీ వేసుకొని కూకొని ఒక్కొక్కరిని పిలుచుకొని ఎవరెవరికి ఏం సమస్యలు ఉన్నాయో అన్ని పెన్ను పేపర్ పట్టుకొని రాసుకున్నాడు. అప్పటికప్పుడు ఆఫీసర్లకు ఫోన్లు కొట్టి సమస్యలు పరిష్కారం చేసే ఇగురని చేసిండు. జనసేన అని చేసిన పనికి జనం మస్తు మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే గిట్లుండాలి అనుకుంటారట. ఇంకో దిక్కు మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ సారు కూడా సీట్లే ఊకున్నప్పటి సంది దినం ప్రజా దర్బారు పెడుతున్నాడు. పొద్దు పొద్దుగాల వేరే పనేం పెట్టుకోకుండా పబ్లిక్ను ఆర్చుకునే కార్యమే ముంగటేసుకుంటున్నాడు. ఆపది సాపది చెప్పుకొని ఇంకే ఎవరు వచ్చినా నారాజు చేస్తలేడు. అంతేకాదు, లోకేష్ సారుకు చెప్పుకున్నంటనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని పబ్లిక్ కూడా సంబరపడతానరట. ఏమైతే కానీ ఎలక్షన్లల్లా పబ్లిక్ ఇచ్చిన తీర్పుతోని లీడర్లంతా ఓ రేవు మీద పనిచేసుకుంటారు. దూరం దూరం అనకుండా అందరినీ దగ్గరికి తీసుకుంటారు అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఎన్నికలన్నీ అయిపోయినాయి, జనము ఎవరు లెక్కేందో ఏందో తేల్చేసినారు. ఇంకా మిగిలిండేది లీడర్లంతా ఎవరి పని వాళ్ళు చూసుకునేదే. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు అందరూ. అధికార పార్టీ లీడర్లు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో ఉంటే, పథకాల్ని పరుగులు పెట్టించే పనిలో ఉంటే, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పనిలో ఉన్నారు. లీడర్ల మధ్య మాటలు మతాబుల్లా వెళ్తూ ఉన్నాయి అన్నట్టు ఏపీలో రెడ్ బుక్ మాదిరి ఇప్పుడు తెలంగాణలో బ్లాక్ బుక్ రెడీ అయిందంట. మరి ఆ బ్లాక్ బుక్ సంగతి ఏందో మనం కూడా తెలుసుకొని వద్దాం పదండి. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను, తస్మా జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తుర్రో, ఇలా ఈ బ్లాక్ బుక్లో మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేస్ ఉంటాయి బిడ్డ, తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను అధికారులకు. ఆగో, కర్రె బుక్ చూపించుకుంటా ఆఫీసర్లకు గట్టిగానే హెచ్చరికలు చేసిండు ఎమ్మెల్యే సాబు. ఎవరి వాళ్ళు అయితే మాట ఇంటలేరో అందరి పేర్లు కర్రె బుక్లకి ఎక్కిస్తున్నాడట. మళ్ళా గద్దెని ఎక్కినాక ఇక చూసుకుంటాం అన్నట్టు ధమ్కీలు ఇచ్చిండు. ఆగో, మరి సార్కు గతగానం కోపం ఏంటికి వచ్చిందయ్యా అని అంటే, ఈ బుక్ కేవలం మీకోసమే ఉన్న బ్లాక్ బుక్. నేను ఇవాళ మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నా నియోజకవర్గంలో ఇలా పైన నుంచి మంత్రి గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిరట. ఏమని, చెక్కులు ఇండివిజువల్గా పిలిచి ఇచ్చేరి, మీరు ఎవరు లేకుండా ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చారని చెప్పిరట. రేపు పొద్దున మీరు ఇస్తున్నారని కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అదన్నట్టు సంగతి, ఎమ్మెల్యే సాబుకి చెప్పకుండానే నియోజకవర్గంలో చెక్కులు పంచి పెడుతున్నారట. మంత్రి సారు చెప్పిండని ఆఫీసర్లు ఎమ్మెల్యే మాట ఇంటలేరట. మంత్రి సారు మంచిగానే ఉంటాడు, నడమ మీరే ఆగమైతారు చూడర్రి అన్నట్టు కర్రె బుక్ చూపించి బుగులు పట్టించినట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు, మంత్రి సారే స్వయంగా ఆఫీసర్లతోని ఫోన్లో మాట్లాడిన ముచ్చట్లు కూడా మైకు ముంగట వినిపించిండు. గిట్లా కరీంనగర్ జిల్లాల మంత్రులకు, ఎగస్ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టిగా నడుస్తుంది పంచాది. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ లీడర్లు కూడా కారు పార్టీ వాళ్లకు గట్టిగానే సురుకులు పెడుతున్నారు. చేస్తామన్నయాన్ని చేస్తుంటే కూడా ఓరుస్తలేరా అన్నట్టు కోపానికి వస్తున్నారు. ఆలస్యం కాకుండా కొలువులు ఇస్తున్నా లేనిదో కంప ముంగటేసుకొని ఆడిపోసుకుంటారని మాజీ మంత్రుల మీద చెయ్యి పార్టీ వాళ్ళు గట్టిగా గరమవుతున్నారు. కేవలం 3 మాసాల లోపల ఏదైతుందో రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎప్పుడు చేపట్టినా గానీ 30,000 ఉద్యోగాలు కేవలం 3 మాసాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భర్తీ చేయడం జరిగిందని చెప్పండి. ఇవరు ఉపాధ్యాయుల పదోన్నతులే కానీ
పోస్టుల భర్తీకి సంబంధించి మీరు నోటిఫికేషన్ జారీ చేసి 15,000 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ఆరంభించడం జరిగింది. అసలు హరీష్ రావు గారికి వీళ్ళు గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఉన్నదా లేదని అడుగుతుంది. వీళ్ళు 1:50 100 గట్టా మార్చినట్టయితే ఆటోమేటిక్లీ ఎఫెక్టెడ్ పర్సన్ విల్ గో టు ది కోర్ట్. అప్పుడు ఏమైపోతుంది, మొత్తం ప్రక్రియ నిలిచిపోతుంది. గిట్లా లీడర్ల నడమ ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గున మాండేటట్టున్నది. పింఛన్లు ఇస్తలేరు, తులం బంగారం ఇస్తలేరు, 100 దినాలనే చేస్తామన్నారు అని కారు పాచోళ్ళు గరం అవుతుంటే ఆగరాదుర్రే ఒక్కోటి వేసుకుంటేనే పోతున్నాం కదా అని అంటున్నారు చెయ్యి పాచోళ్ళు. ముందు ముందు ఇంకిత గట్టిగానే నడిచేటట్టున్నది పంచాది అనుకుంటారు అందరు. ఏది ఏమైనా ఫ్రీ బస్ వచ్చినాక ఆర్టీసీకి గిరాకీ పెరుగుండవి, దేవాలయాలకి జనం పెరిగి ఉండారు, టూరిస్ట్ ప్లేసులో కిటకిటలాడుతూ ఉండలా, పెళ్ళిళ్ళు పేరంటాలకి పోయేవాళ్ళు చాలా పెరిగినారు. బస్ ఎక్కితే చాలు, సీటు కోసం రొంత ఇబ్బంది అవుతుంది, కానీ మొత్తంగా ఫ్రీ బస్తో ఆడవాళ్ళకి చాలా లాభాలున్నాయి. అందుకే ఇప్పుడు ఏపీలో ఎప్పుడు పెడతారో ఫ్రీ బస్సు పథకం అనంతా ఆవురు ఆవురుమని ఎదురు చూస్తూ ఉన్నారంట. అందుకే బస్సుల మంత్రి సీట్లో కూర్చుంటానే శుభవార్త చెప్పేసినారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీ మహిళామూర్తులందరికీ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణాన్ని అందించే పథకాన్ని అతి త్వరలో ముందుకు తీసుకొస్తున్నాం. ఆలస్యం ఏం లేదు, ఇక ఫిరీ బస్సులు ఇప్పుడే ఆకచెల్లెన్లను దిల్కు జేసుడే అన్నట్టు చెప్పిండు ఏపీ రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సారు. ఇక ఎప్పటి నుంచి సురువైతాయ్యా ఫిరీ బస్సులు అని అంటే, దాన్ని ప్రవేశపెట్టే ముందు మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ అయితేనేం కర్ణాటకలో అయితేనేం ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. అక్కడ ఏమైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే అవన్నీ మేము ఒక్కసారి సమీక్షించుకొని మన రాష్ట్రంలో చేపట్టే రోజుకి 100% ట్రాన్స్పరెన్సీతో ఏ విధమైన సమస్య లేకుండా ఎవరికి కష్టం లేకుండా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని మీ ముందర గర్వంగా చెప్తున్నా. ఇప్పటికే తొలత కర్ణాటకలా ఆటనక తెలంగాణలో ఆడోళ్ళకి ఆర్టీసీ బస్సులలో ఫ్రీ చేసిండ్రు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు, ఎటు కావాలంటే అటు పుణ్యానికే తిప్పుకొస్తున్నారు. అయితే బస్సులు సాలకొచ్చుడు, సీట్ల కొరకు పంచాదులు, రిపేర్ల ఖర్చు పెరుగుడు, గిసోటి తిప్పలు అవుతున్నట్టు చెప్తాండ్రు. అందుకే వెనక సీరికి పరిశాన్ కాకుండా ముందుగానే అన్ని తీర్ల ఆలోచనలు చేసుకొని 100% అందరికి పనికొచ్చేటట్టు ఫ్రీ బస్సు పథకం ఇగుర పెడతాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఏపీకి రవాణా మంత్రి పగ్గాలు చేతులకు తీసుకున్నాక గిట్లా మైక్ ముంగట్టుకొచ్చి ముచ్చట్లు చెప్పిండు. ఇగిదిట్లుంటే పోయిన 5 ఏళ్ళు ఏపీలో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త రోడ్డు వేయలేదట. ఆ రోడ్లు చేయబట్టే బస్సులు సగం సత్యనాశైనయి అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. కొత్త బస్సులు కూడా జల్దిగానే ఉంటారట, అవసరం ఉన్న జాగాల కరెంటు బస్సులు నడిపిస్తారట. ఎట్లా సెంటర్లో మంచి దోస్త అనే ఉన్నది కాబట్టి పైసలు తీసుకొచ్చి కొత్త రోడ్లు వేసే కార్యం ముంగటేసుకుంటారట. సార్ ఇప్పుడే కుర్చీలో ఊకున్నాడు కాబట్టి ఫ్రీ బస్సు పథకం మీద ఆఫీసర్లతోని సీఎం సారు తత్తిమ మంత్రులతోని ఓ 4-5 మీటింగులు అయినాక కానీ ఓ నిర్ణయం చేసేటట్టున్నారు. అసలే రోడ్లు లేవు, బస్సులు తక్కువ ఉన్నాయి అంటున్నారు కాబట్టి అన్ని తీర్ల ఆలోచనలు చేసుకున్నాకనే పథకం సురువు చేసేటట్టున్నారు. మరిగ చూడాలి ఎప్పట్లో చేస్తారు. ఇస్తే ఒక బాధ, ఇంకోకుంటే ఇంకో బాధ. మొదటి నుండి ఉన్నోళ్ళకే ఇవ్వాలని ఒకళ్ళు, అనుభవాన్ని బట్టి ఇవ్వాలని ఇంకొకళ్ళు. తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి కోసం చాలామందే పోటీ పడుతూ ఉన్నారు. అధ్యక్షుడు ఎవరు అవుతారు అనేది తర్వాత మ్యాటర్, కానీ అధ్యక్ష పదవి కొరకు వాళ్ళ దాంట్లో వాళ్ళే తిట్టిపోసుకుంటున్నారు ఇప్పుడు. ఇంకా ఆ పంచాయతీ ఏందో చూసొద్దాం పదండి, మనం కూడా తెలుసుకోవాలి కదా. ఓట్లు ఓట్లు అనుకుంటే ఓట్లు ఒడిసినాయి, ఓట్లు ఒడవంగానే ఇప్పుడు సీటు కొరకు చిటపటలు ఆడుతున్నారు తెలంగాణలో పువ్వు పార్టీ లీడర్లు. రాష్ట్ర అధ్యక్షుని సీట్లో ఎవరిని కూర్చోబెడతారని పార్టీ కేడదనుకుంటుంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే శాప కింద నీళ్ల లెక్కనే పక్కలు తడుపుకున్నట్టు చేస్తున్నారు. మొదటి సంది పార్టీలు ఉన్న వాళ్ళకే అధ్యక్ష పదవి ఇవ్వాలి, అందరిని అడిగి అందరితో విచారణ చేసినాకనే అధ్యక్షుని నిలబెట్టాలి అనుకుంటా పువ్వు పార్టీ పెద్దోళ్లకు సూదులు కూర్చున్నట్టే మాట్లాడిండు ఘోషమాల ఎమ్మెల్యే రాజా సింగ్ అన్న. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి, అగ్రెసివ్గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకునిపోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా
నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా మంచి ఒక అవేర్నెస్ ఉంది, మంచి మార్పు ఉంది తెలంగాణ. ఇట్లాంటి సమయంలో మంచి ప్రెసిడెంట్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అవసరం. ఇన్నదా ఏమంటుండో రాజాసింగ్ అన్న, ఇక ఇదిట్టుంటే ఇదే ముచ్చడం మీద ఎంపీ ఈటల సార్ ఏమంటుండో అది కూడా ఇన్ను చూపాలి. ఒక నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, ఫైటర్ కావాలి. ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటర్ కావాలన్నా? స్ట్రీట్ ఫైటర్ కావాలన్నా? ఏ ఫైటర్ కావాలి? అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి, గుర్తుపెట్టుకో. కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి. గట్టిగా చిన్నకి గల్లీలకి గా స్టేట్మెంట్ ఫైటర్ వాడు ఫైటర్. ఫైటర్ నీ రాజ్యం నీ అహంకారం నీ చేతిలో అధికారం ఉన్నాడు, నువ్వు ఎంత రాడు గొప్పోడు తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు. మాలాంటి ఊరికే మాట్లాడదు. సందర్భం మాత్రం జయజమ్మతో కొట్లాడే సత్తా ఉండడం మేము. ఇలా ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడలేదు. నేను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మీ సంగతి బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. డెఫినెట్గా పనిచేస్తాను. ఆగనాట సందు చూసి దెబ్బ కొట్టాలి అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఈటల సారు. గిట్ట మొన్న రాజాసింగ్ అన్న అట్ట అంటే ఇప్పుడు ఈటల సారు గిట్ట అన్నాడు. కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ కాలనీలో అక్కడ వాళ్ళతో పొద్దుగాల నాశ చేసుకుంటా గీతీలుగా మాట్లాడిండు. ఇంతకు ముందు నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడిండు అట, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రితో కూడా కొట్లాడతా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఈటల సారు. గిట్ల అగ్రెసివ్ లీడర్ కావాలని రాజాసింగ్ అన్న అంటుంటే నేను కూడా అగ్రెసివ్ అన్నట్టు తొడపాషం పెట్టి జోలపాడ వాడినట్టు మెత్తగా ముచ్చట్లు చెప్పిండు ఈటల రాజేందర్ సారు. ఇప్పుడు ఇద్దరు ముచ్చట అయినాక కౌంటర్ కు ఎన్కౌంటరా అనుకుంటున్నాడ రాష్ట్ర పబ్లిక్. మరి చూడాలి ఈ పంచాది ఎడిపోతుంది ఏంది అనేటిదిగా. ఏందో కాలం చాలా మారిపోయింది అదండి. కరెక్ట్ గా 10 ఏళ్ల క్రితం దిల్సుఖ్ నగర్ లో హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా 10 రూపాయల సినిమా టికెట్ తీసుకొని ఎంతక్క ఫ్రెండ్స్తో పోయి ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు సినిమాకు పోతే జోబుకు పెద్ద బొక్క పడతా ఉంది. 500 నిండే సినిమా చూసే వ్యవహారమే లేదు. పైగా పెద్ద హీరో సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెంచేస్తూ ఉన్నారంట. అట్లాగే ఇప్పుడు రాబోయే ఓ పెద్ద సినిమా టికెట్ రేట్లు పెంచుకునేదానికి పర్మిషన్లు ఇచ్చేస్తారంట. మరి ఆ సినిమా ఏంది, ఎంత పెంచుతున్నారు, ఓసారి ఓ లుక్ వేద్దాం పదండి. టాకీసుకు పోయి సినిమా చూడాలంటే జేబులు గుళ్ళ చేసుకునే కథ ఏటట్టున్నది. అభిమాన హీరో సినిమా, కొత్త సినిమా, తొలుత రోజే కండ్లు పెద్దగా చేసుకొని చూద్దాం అనుకుంటున్న వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసినట్టే చేసిండ్రు. గదే హీరో ప్రభాస్ యాక్టింగ్ చేసిండు కదా కల్కి సినిమా, జూన్ 27 నాడు రిలీజ్ అవుతుంది. ఇప్పటికే టికెట్లు బుకింగ్ చేసుకోనికే చాలా మంది ఎదురు చూస్తాండ్రు. గీసంటి ఆలల్లా టికెట్ రేట్లు పెంచి అందరినీ పరిశానలో పడేసిండ్రు. కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలంగాణ సర్కార్ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిండ్రట. 27 నుంచి జూలై 4 దాకా మొత్తం 8 రోజులు టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవచ్చని అనుమతులు ఇచ్చిండ్రట. అంతేకాదు రోజుకు 5 ఆటలు వేసుకోవచ్చని కూడా పర్మిషన్లు ఇచ్చిండ్రట. ఇక టికెట్ రేట్లు ఎంత పెంచుకోవచ్చు అన్నారట అంటే ఒక్కటే తెర ఉండే టాకీసులల్లా టికెట్ మీద 70 రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పిండ్రట. 3-4 తెరలుండే పెద్ద పెద్ద అద్దాల భవంతుల సోంటి టాకీసులల్లా 200 దాకా పెంచుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిండ్రట. అంటే ఒకటే తెర ఉండే టాకీసులల్లా ఉత్తప్పుడు 150 నుంచి 170 దాకా ఉంటుంది. ఇక ఇప్పుడు రేట్లు పెంచుకోనికే పర్మిషన్లు ఇచ్చిండ్రు కాబట్టి 250 దాకా పోవచ్చు. అట్లనే ఇక మల్టీప్లెక్సులల్లా దగ్గర ఒక్కో సినిమా టికెట్ 500 దాకా ఉండేటట్టున్నది. గంత రేట్లు పెట్టి సినిమా చూడాలంటే అందరితో అయ్యే పనేనా అని మస్తు నారాజ్ అవుతున్నారు ఇప్పుడు సినిమా ప్రియులు, హీరోల అభిమానులు. చిన్నప్పుడు వానాకాలంలో కూడా వానలు పడుకోకుంటే మా ఊరోళ్ళంతా కప్పతల్లు ఆటలాడేవాళ్ళు. ఎడ్ల కావుడికి 2 కప్పల్ని కట్టి 2 భుజాల మీద పెట్టుకొని మోసుకుంటా ఊరంతా తిరిగేవాళ్ళు. అట్లా తిరుగుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళంతా కప్పల మీద నీళ్లు పోసి వానలు పడాలని దండం పెట్టుకునేవాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు చూడండి వానల కోసం ఏం చేస్తా ఉన్నారో. ఈ వానలు చల్లగుండా రమ్మన్నప్పుడు రావు, పొమ్మన్నప్పుడు పోవు, అంగుకు రాకుండా అవసరానికి పడకుండా ఆగం పట్టిస్తున్నాయి పబ్లిక్ ను. ఎండాకాలం ఏమో ఈడ్చిడ్చి కొట్టినాయి, ఇప్పుడేమో అంగుకు పడవ అంటే షినుకు కూడా లాల్తలేదు. అందుకనే వానలు పడాలని ఊళ్ళల్లో పబ్లిక్ కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు, గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు. ఆగో అట్టనే వానల కొరకు ములుగు జిల్లా కొత్తూరు ఊళ్ళో ఉన్న దేవుని గుట్ట మీద పూజలు చేసేది అక్కడి పబ్లిక్. ముందుగాల అమ్మలక్కలు పసుపు కుంకుమలతో గడపలు పూజించి ముగ్గులు
వేస్తే అన్నలు గుమ్మడికాయలు కొట్టి గుళ్ళు ఎగిపోయిల్లు. అటెంక బియ్యం బెల్లం పాలు కుడకలతోని పాశం పువ్వు వండి లక్ష్మీ నరసింహస్వాములోరికి నైవేద్యం పెట్టిల్లు. అటెంక గా పాశాన్ని ఇగో ఇట్ట నీళ్లతోని బండలు కడిగి గా బండల మీద పాశం పోసి ఊరొల్లంతా నాలుకలతో నాకెళ్ళు. గిట్ట చేస్తే వానలు పడతాయి అని వాళ్ళ నమ్మిక మాట. ఇది ఇప్పటి సంది వస్తున్న ఆచారం ఏం కాదట, వెనకటి సంది తాత ముత్తాతల కాలం కాంచి వస్తున్న ఆచారం అంటున్నారు అక్కడ వాళ్ళు. మా తాత తండ్రుల నుంచి పురాతన 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ఒక ఆనవాయితీ ఉన్నది. ఆనవాయితీ ఏంటంటే ఆయుడు ఉండే సమయం తొలగరి సమయంలో ఇక్కడ వరద పాశం అనే కార్యక్రమం మా గ్రామస్తులందరూ ఏకంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ వరద పాశం అనేది ఇక్కడ గ్రామం నుంచి అందరూ సమిష్టిగా వచ్చి ఇక్కడ బెల్లము కొబ్బరికాయలు పాలు తోని పాయసం తయారు చేసి బండలపైన పోసి ఆ బండలతోని పిల్లలు పెద్దలందరూ ఇట్లా నాగడం జరుగుతుంది. ఆ దాని వల్ల వర్షాలు అనేటి కురిస్తేనే నమ్మకం అన్నట్టు ప్రజలకు. అది ఇన్నలా ఇక ఇదింటే ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇట్టనే వానల కొరకు పూజలు చేసేది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బేల మండలంలో కావడికి కప్పలు కట్టి కప్ప తల్లి ఆటలాడేళ్ళు. ఆగా చూడోలే కావడికి కప్పను కట్టి పసుపు కుంకుమ తల్లి ఇద్దరు కావడి మోస్తుంటే ఇంటింటికి నిండుకుండా నీళ్లు తెచ్చి ఎట్ట పోస్తున్నారు పబ్లిక్. అంతేకాదు డోలు డప్పుల సబ్బులతో స్టెప్పులు వేసుకుంటా మాసంబరంగా ఆడిపాడేళ్ళు. గిట్లా చేస్తే వానలు పడతాయని నమ్మిక మాట. గిట్ట వానల కొరకు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరిక పూజలు చేస్తున్నారు. మరి చూడాలి ఇప్పుడన్న వానలు పడతాయో లేదో అనేదిగా. కొన్ని దొంగ నోట్లు ఉంటాయండి, అచ్చం అచ్చు గుద్దినట్టే నిజమైన నోట్లు మాదిరి ఎట్టుంటాయో అట్టే ఉంటాయి. రెండు నోట్లు ఒకే కాడ పెట్టి చూసినా గుర్తుపట్టలేనంత సేమ్ టు సేమ్ ఉంటాయి. ఒక్కోసారి అసలు నోట్లైన అనుమానం వచ్చాయేమో కానీ దొంగ నోట్ల మీద అసలు అనుమానమే రాదు. ఎందుకంటే అంత పకడ్బందీగా తయారు చేస్తారు ఎట్లాంటి అనుమానం రాకోకుండా. అదిగో అట్లాంటి దొంగ నోట్లు తయారు చేసే వాళ్ళ వార్తనే ఓటి పట్టుకొచ్చినానండి, కంపల్సరీగా చూడండి. దేశంలో అసలు నోట్ల కంటే దొంగ నోట్లే ఎక్కువైతున్నాయి అంటుంటారు. వెనకడయ్యే వాళ్ళకన్నా కొత్త నోటు ఇస్తే అబ్బా కొత్త కొత్తగా ఉన్నది కడక్ కడక నోట్లని సంబరపడేదిండే. కానీ ఇప్పుడు ఎవరికన్నా కొత్త నోట్లు ఇస్తే అది మంచి నోటా దొంగ నోటా అని తిరిగేసి మరిగేసి చూసే కథ అవుతుంది. కొత్త నోటు కనబడితేనే డౌట్ పడుతున్నారు పబ్లిక్. ఇట్లా దొంగ నోట్లు అచ్చు గుద్దేటి బద్మాషి గంటలు ఉన్నాక ఎందుకు చూడాలి, ఎందుకు డౌట్ పడాలి? మరి ఉద్యమం పేరుతోని పబ్లిక్ కు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకుంటా నక్సలిజం అనేటి ముసుగుల దొంగ నోట్లు అచ్చు గుద్దేటి పని ముంగటేసుకున్నారట కొంతమంది బద్మాషి గాండ్లు. ఇగో గిడ కనపడుతున్నాయి చూసిరా, గీయన్ని దొంగ నోట్లు తయారు చేసేటి మిషన్లు, అచ్చేసిన నోట్ల కాగితాలు, అచ్చేసే తందుకు తెచ్చుకున్న రంగు డబ్బాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలున్న కోలజ్గూడ అడవులలో తిరిగేటి మావోయిస్టులు దొంగ నోట్లు తయారు చేసే తందుకు పట్టుకొచ్చుకున్న ఆతారాలు గీయన్ని. అడవుల్లుంటే తిండికి తిప్పలకు పైసలు లేక అలవటిస్తున్నారు, లేకుంటే ఎటనో గాని ఇగో ఇట్ట దొంగ నోట్లు తయారు చేసేటి కార్యం ముంగటేసుకున్నారట. అగా చూడోలి 50, 100, 200, 500 రూపాయల దొంగ నోట్లు అసలు నోట్లు ఉన్నట్టే ఎట్టున్నాయో. అడవుల్లో అన్నలున్నారని పట్టుకుందానికి పోతే ఇగో గీయన్ని దొరికినాయట అక్కడి పోలీసు వాళ్లకు. అగో చూడోలి గాంధీ తాత బొమ్మ గా నెంబర్లు అచ్చరాలు అచ్చు గుద్దినట్టు అచ్చం అసలు నోట్లు ఉన్నట్టే ఉన్నాయి. ఎయ్యి అసలు నోట్లో ఎయ్యి దొంగ నోట్లో కనిపెట్టుడు పెద్ద కష్టం తీరిగానే ఉన్నది చూస్తుంటే. ఏమో పోలి గీ తీరిగ మోపాయలు బద్మాషి గాళ్ళు, ఎవరిని నమ్మాలనో తెలుస్తలేదు, ఎవరిని నమ్మొద్దో తెలుస్తలేదు. ఇగో పబ్లిక్ గీ అంతా చూసినాక ఉండబట్టలేక చెప్తున్నా, మీరు మాత్రం జర కడక్ కడక నోట్లు కానొస్తే జరంత పైలంగా ఇమ్మర్స బయట చూసి తీసుకోవాలి. ఏం చెప్తున్నా, ఇన్ని రోజులు ఓ లెక్క ఇప్పటి నుంచి ఇంగో లెక్క అన్నట్టు చేస్తున్నారు పట్నం పోలీస్ సార్లు. రాత్రి వేళల్లో నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతామంటే ఇప్పటి నుంచి కుదిరేది లేదంటున్నారు. ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి వరకు యాదో మూల మీద కూర్చుంటామంటే కేసులు పెట్టి బొక్కలో వేస్తామంటున్నారు. అన్ని సార్ల ఏమో కానీ పట్నం పాత బస్తీ మీద గట్టిగా కన్నేసినారు మన పట్నం పోలీసు వాళ్ళు. ఆ కథ ఏందో చూసొద్దాం పదండి, మనం కూడా భద్రంగా ఉండాలి కదా. హైదరాబాద్ పట్నం మీద మన పోలీసు వాళ్ళు గట్టిగా నజరేసిల్లు. నడిమధ్యరేత్రి దానక రోడ్ల మీద తిరుగుతాం, అడ్డగోలుగా గోళలు చేస్తాం, మూల మడతల కడ కూసోని మందు కొడతాం, అదేందని అడిగిన వాళ్ళ మీదకి దౌడానికి వస్తాం అంటే ఊకునే ముచ్చటే లేదంటున్నారు పోలీస్ సార్లు. అన్నేమో గానీ పాత బస్తీ మీద గట్టిగానే నజరేసినట్టున్నారు. అందుకనే శనివారం మాపంతా జల్లెడబట్టిర్రు. నడిమధ్యరేత్రి 4 మూలల కడ గానొచ్చులను అందరిని పట్టుకొని బండిలేసుకొని పోయి లోపలేసిర్రు. ఇక ఒక్కనాటితో ఆగదాట, ఇప్పటి సంది దినం ఇట్టనే
ఉంటేనే ఉంటదట. మరి మన పోలీసు వాళ్ళకు గంత కోపం ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఒక్కనాడే అంటే 24 గంటలలోనే ఏం తక్కువ 5 హత్యలైనాయట. ఇంకో 2 ప్రాణాలను తీసేతందుకు ఎంట పడితే తప్పించుకున్నారట. ఇదంతా పోలీసు వాళ్ళ శాతగానితనమే అని అందరు అనుకుంటున్నారట. అందుకనే ఇక రేషం వచ్చినట్టున్నది మన పోలీస్ సార్లకు. పాత బస్తీ మీద గట్టిగా నజరేసేలు. గిట్ట నడిమజలేత్రి నాది నా తాతగారి జాగీర్ అనుకుంటా రోడ్ల మీద తిరిగితే మడత పెడతాం అన్నట్టే మాకామె ఇస్తున్నారట. అంటే ఇక ఇప్పటి సంధి పట్టణంలో తెల్లందనక లొల్లులు కావన్నట్టేనా, మూల మలుపుల కాడ ముగ్గురు నలుగురు కూర్చొని ముచ్చట్లు పెట్టనట్టేనా అనుకుంటున్నారట ఈ ముచ్చటకైనా పట్టణం పబ్లిక్. మరి చూడాలి ఇక ఇప్పటి సంధి పోలీసు వాళ్ళ పనితనం ఎట్టుంటది ఏంది అనేది. గాని మొత్తానికైతే పోలీసు సార్లు గట్టి నిర్ణయమే తీసుకున్నారు పోండ్రి. ఈ ఎండి ఇవాటి పటాస్ వార్తలు, పట్టాసులు మాదిరి పేల్పినాయి కదా, మళ్ళా పటాస్ వార్తల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. పోయేస్తా 10 టీవీ చూస్తా ఉండండి.